49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు సరికొత్త రాజకీయాలకు వేదికగా మారుతూ వస్తున్నాయి. ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ప్రత్యేక హోదా అంశాలు కానీ, లేదంటే స్టీల్ ప్లాంట్ అంశాలు కానీ, ఇవన్నీ కూడా లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో ఒక పరోక్ష పొత్తు పెట్టుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి విభజన చేసే టైంలో ఎంతవరకు న్యాయం చేసింది అన్న అంశం ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. సోషల్ మీడియాలో కూడా షర్మిలను ఈ రకంగా అంటే నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం షర్మిల ఎపిసోడ్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంత లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్కారం. సార్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు, తాజాగా కొత్తగా ఆవిడ ఇప్పుడు రకరకాల అంటే చేష్టలు అనొచ్చు, లేదంటే విన్యాసాలు అనుకోవచ్చు, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు, బస్సు ఎక్కి బస్సులో మాట్లాడుతున్నారు, అక్కడ ఇక్కడ అందరితో కలుస్తున్నారు. మొత్తం మీద అయితే కాంగ్రెస్లో కొంత చిన్నపాటి ఉనికి చాటుకునే పరిస్థితులు అయితే వచ్చాయి. కానీ ఆమె వ్యవహరిస్తున్న తీరు కానీ చేస్తున్న విమర్శలను ఏ రకంగా చూడాలి సార్? ఒకటండి, తనకి కొత్తగా బాధ్యతలు రావటం జరిగింది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా. సో సాధారణంగా మరి ఆ పదవిలోకి వచ్చిన తర్వాత కొంత సౌండ్ క్రియేట్ చేయాలి. తను కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు కొంచెం ఘాటైన విమర్శలే చేస్తారు, జనరల్గా ఎవరైనా చేస్తారు. అయితే ఈ పర్టికులర్ అంశంలో ఏం జరిగిందంటే, ఆమె జగన్ గారికి స్వయాన సోదరి కావటం వలన దీని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. కానీ మామూలుగా రాజకీయాల్లో ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ ఆ విధంగానే మాట్లాడతారు. వాళ్ళు కొంచెం ఘాటైన విమర్శలు చేస్తేనే మీడియా అటెన్షన్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆ విధంగా ఆమె చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఆమె తండ్రి గారు కాంగ్రెస్లో ఉండేవాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అలా చూసుకుంటే మనం ఇప్పుడు పురంధేశ్వరి తీసుకోండి, బీజేపీ అధ్యక్షురాలుగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆమె కీలక పాత్ర వహిస్తున్నారు. కానీ మరి ఆమె స్వయాన కాంగ్రెస్కి విరోధంగా అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. మరి స్వయాన ఆయన కుమార్తె పురంధేశ్వరి. మరి పురంధేశ్వరి కుమార్తె అయినప్పుడు ఆమె ఎన్టీఆర్ కూతురుగా మరి కాంగ్రెస్లో కూడా మొదట వెళ్ళింది. ఆమె అక్కడ కూడా తనే పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయింది. పదవులు తీసుకున్నారు కానీ ప్రభావం చూపెట్టలేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మళ్ళా బీజేపీలో ఆమె రావటం జరిగింది. బీజేపీలో కూడా ఒక రకంగా చెప్పాలంటే జీరో పెర్ఫార్మెన్స్. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆమె బీజేపీ పార్టీకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందంటే అది ఏమి లేదనే చెప్పాలి. దానికి కారణం కూడా అనేక రకాలు ఉన్నాయి. ఆమె ఎన్టీఆర్ కూతురు కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా ఆమెకి స్టేటస్ ఉండదు, కుటుంబ పరంగా ఏదైనా స్టేటస్ ఉండొచ్చేమో. కానీ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ప్రజల తాలూకా బాగోగులు, ప్రజల తాలూకా కష్టసుఖాలు, ప్రజల ఆకాంక్షలు, మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగింది గతంలో, వీటన్నిటి ఈ అంశాలన్నిటి మీద కూడాను అక్కడ వాళ్ళు ప్రజల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఆ విధంగా ఆలోచించి ఏదైనా ఒక పార్టీకి ఓటేయడం జరుగుతుంది. సో ఆ విషయానికి వచ్చేసరికి పురంధేశ్వరి గారు, అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారు, షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, మన జగన్ ముఖ్యమంత్రి గారికి మరి స్వయాన సోదరి. అంత మాత్రాన ఆమె ఐడియాలజీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయింది.
తెలంగాణ పార్టీ తెలంగాణలోకి వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అక్కడ ఒక పార్టీ పెట్టడం జరిగింది. కానీ అక్కడ కూడా ఏం ప్రభావం చూపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్కి ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్యాండిడేట్. వాళ్ళు పూర్తిగా ఆల్మోస్ట్ ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ ఉనికి చాటుకోవడానికి ఎవరైనా ఒక పర్సనాలిటీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ అదృష్టం కొద్దీ షర్మిల మేడం గారు దొరికారు. అంతేనా, ఇది కేవలం దేర్ గుడ్ లక్. కానీ అది షర్మిల గారికి మాత్రం ఏ విధంగా రాజకీయ పరంగా ఆమెకి పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడాను మరి కాంగ్రెస్ చేసినటువంటి మోసాన్ని, అంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన ఏదైతే తెలంగాణ నుంచి విడగొట్టి మొన్న అక్కడ హైదరాబాద్ నుంచి తరివేశారో, ఈ అవమానాన్ని మరి ఈ అంశాన్ని ఆంధ్ర ప్రజలు ఎప్పట్లో మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదు. సామాన్య మానవుడు కూడా తెలిసింది అది. అవును సార్, అంటే రాష్ట్రాన్ని ఇంత దారుణంగా విభజించడంలో కీలక పాత్ర కాంగ్రెస్ అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా రాష్ట్రాన్ని విభజించింది. అలాగని రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయకుండా, కీలకమైన నిధులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా అకారణంగా విభజించి మనల్ని రోడ్డును పడేసింది. అలాంటి విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకొని మన రాష్ట్రంలో ఎంటర్ అయిన షర్మిల ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వచ్చుంటే బాగుండేది అనుకోవాలా? ఆమె ఎలా క్షమాపణ చెప్తుందండి? క్షమాపణ చెప్పడం అంటే ఒక పార్టీ తరపున ఆవిడ వస్తున్నారు, పార్టీ తరపున ఆమె చెప్పినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆ క్షమాపణ ఎవరు చెప్పాలంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మేము తప్పు చేసాం, రాష్ట్రాన్ని విడగొట్టాం, మమ్మల్ని క్షమించండి, ఇదిగో షర్మిల గారిని ఇక్కడ మేము నాయకత్వాన్ని ఆమె ఇక్కడ మేము పెడుతున్నాం, సో మాకు అవకాశం కల్పించండి అని వాళ్ళు పార్టీ అధిష్టానం కోరుకోవాలి. షర్మిల ఇజ్ నో వే, ఆమె కోరుకున్నా కూడా తనకి పెద్ద వ్యాలిడిటీ అనేది ఉండదన్నమాట. సో అది దానివల్ల ఏమి ప్రభావం ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ విధంగా ఆ యాంగిల్లో కానీ మనం చూస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదు. సార్, ఇంకో పాయింట్ మీరు చెప్పారు సార్ ఇందాక, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఎంతో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కూడా అంతే అనేది ఒక రీతిలో మీరు మాట్లాడడం జరిగింది. అంటే అంతే సార్, రాజకీయంగా చూసుకున్నప్పుడు వీరిద్దరి పయనం, వీరిద్దరి లక్ష్యం, వీరిద్దరు వ్యవహార శైలి లేదంటే లక్ష్య సాధన విషయంలో వీరిద్దరు కూడా ఏం సాధించినట్టే. అంటే పురంధేశ్వరి గారు అయితే హ్యాండ్సప్ అయిపోయినట్టే, రాజకీయంగా ఆమె ప్రభావాన్ని చూపించలేకపోయారు ఎన్టీఆర్ కుమార్తెగా. వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల పరిస్థితి కూడా అంతే ఉంటుందా? అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పురంధేశ్వరి ఏ విధమైన ప్రభావం చూపెట్టగలిగిందో అదే టైప్ ఆఫ్ ప్రభావాన్ని షర్మిల గారు కూడా చూపెడతారు. అంతే, ఎందుకంటే ప్రజల్లోకి అట్టు ఒక 2 నెలలు ఎలక్షన్ ఇంకా ఉండబోతున్న సమయంలో మరి సయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానం, ఆయన పరిపాలన మీద ఒక రకమైన నమ్మకం, అవును, ఇవన్నీ ప్రజల్లో బాగా వేళ్ళు ఉన్నటువంటి సమయంలో ఒక 2 నెలల ముందు వచ్చి జగన్ గారి పరిపాలన బాగాలేదు లేదా ఈ పథకాలు బాగలేవు, అది లేదు ఇది లేదు అని ఆ విధంగా చెప్పినంత మాత్రాన ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి అయితే ఎప్పటికిప్పుడు లేదండి. అవును. సో అందులోకి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చూసినట్లు షర్మిల గారిని ఆ రాజకీయ వారసత్వానికి ప్రజలు ఆమోదించే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేనేదో సాధిస్తాను అనుకుని తెలంగాణ వెళ్ళినటువంటి షర్మిల గారు అక్కడ ఆ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. అక్కడ ప్రజలు కూడా ఎవరు విశ్వసించలేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆమె తాలూకు నాయకత్వాన్ని తమకు ఉపయోగపడుతుందని అట్లీస్ట్ పార్టీ ఉనికిని చాటడానికి ఆంధ్రప్రదేశ్లో జీవసేవంలో పడినటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి దాన్ని కొంచెం ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి కొంతవరకు అయినా ఉపయోగపడుతుందని షర్మిల గారి నాయకత్వానికి వాళ్ళు అవకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకు మించినటువంటి ప్రయోజనం ఏది కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో అయితే మాత్రం
ఉంటుంది అనేటటువంటిది అది అసాధ్యం అంటే అసలు జరగదు, అది అది జరిగే పని కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ ఫలితాలు కానీ మరి ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్తున్నాయి. ప్రతి వ్యక్తి కూడా ప్రజలతో ప్రతి పౌరుడికి కూడా రాష్ట్రంలో మరి అనేక సామాజిక అంశాల్లో వాళ్ళకి పిల్లలకు విద్య అందించడంలో కానీ వైద్య వసతి కల్పించడంలో కానీ గృహ వసతి కల్పించడంలో కానీ తర్వాత డ్వాక్రా మహిళలు ఇంచుమించు వాళ్ళకి 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీని మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఆయన ప్రకటించారు మేనిఫెస్టోలు దశల వారీగా ఇప్పటి వరకు 26,000 కోట్ల రూపాయల రుణమిక్తిని కలిగించినటువంటి డ్వాక్రా గ్రూప్స్ మహిళలు కానీ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద వివిధ వర్గాల మహిళలకు అందిస్తున్న ప్రయోజనాలు కానీ ఇవన్నీ కానీ మీరు చూస్తే ఉదాహరణకి నాడు నేడు కింద కానీ చూస్తే మొత్తం 44,200 పైగా ప్రభుత్వ పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి మొదటి దశ రెండో దశల్లో ఇప్పటివరకు ఇంచుమించు 37,000 పాఠశాలను కవర్ చేశారు. ఒక దశ కంప్లీట్ అయింది ఫస్ట్ దశ, రెండో దశలో కూడా మరి ఇంచుమించు 17,000 ఇవన్నీ జనాల్లో బాగా విడుతున్నాయి. అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఒకటి సార్, అంటే షర్మిల కిమ్ కర్తవ్యం అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆవిడ ముందున్న ఏంటి, కేవలం జగన్మోహన్ రెడ్డిని తిడితే విమర్శిస్తే కాంగ్రెస్ లాభపడే అవకాశం ఉంటుందా, లేదంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఏదో మహాపర్వతంలాగా ఏపీలో పెరిగిపోయే అవకాశం ఉందా? కిమ్ కర్తవ్యం అంటే షర్మిల పరిస్థితి ఏంటి అసలు? అంటే షర్మిల గారు ఒక రకంగా ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ అంటే కాంగ్రెస్ తరఫున పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం అనేటటువంటిది వెరీ అన్టైమ్లీ అని నేను భావిస్తున్నాను. ఓకే, చాలా అన్టైమ్లీ ఇది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడాను మరి ఒకటి ఒక పార్టీని కాంగ్రెస్ అంతగా భూస్థాపితం అయిపోయినటువంటి పార్టీకి పునర్జీవింప చేయడం వరకు కొంచెం సౌండ్ వినిపించడం కోసం ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం అంతవరకు షర్మిల గారి తాలూకా ఎంట్రీ అనేది ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీలోకి ఉపయోగపడుతుంది, ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. కానీ ఆమె ఎక్కడ కూడా స్థానాలు గెలిచేసి ఎక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు నేను డెఫినెట్గా గెలిపించగలను అనే పరిస్థితి అయితే లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ బద్ధ వైరుధ్యం వాడే ఆ రెండు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో బాగా వైరుధ్యం బాగా ఉంది. సో ఒకవేళ షర్మిల గారు ఏమైనా బీజేపీ అలాగ ఏదైనా కూటమిగా ఏర్పడి అందులో చేరి ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఈ పార్టీకి ప్రతిఘటిస్తాం అనేటటువంటి పరిపాలన అలాంటి ఆలోచనలు ఉంటే కూడా అది కూడా అసాధ్యం. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్తిగా బీజేపీని విమర్శిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అది జరిగే పని కాదు, జరిగే పని కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా ఇంకా నిర్ణయించలేదు, అంత అయోమయంగా ఉంది. ఎందుకంటే అది కూటమి అంటున్నారు. ఒకవేళ ఏదైనా కాంగ్రెస్ అందులో కలవకపోవచ్చు, కాంగ్రెస్ డెఫినెట్గా అందులో కలిసే అవకాశం లేదు. ఈవెన్ బీజేపీ జనసేన టీడీపీ తర్వాత టీడీపీ ఈ ముగ్గురు కూడా కలుస్తారనేది ఇంకా గ్యారంటీ, కొంచెం గ్యారంటీగా ఇంకా స్పష్టమైన ఇంకా మనం ఫైనల్గా చెప్పుకుంటే స్పష్టత రావటం లేదు సార్. ఫైనల్గా చెప్పుకుంటే షర్మిల గారి ఆలోచన విధానం, కాంగ్రెస్ ఏదో చేసేస్తామన్న దూకుడుతనం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆమె దింపుడు కళ్ళం ఆశ అని అనుకోవాలి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఎదుర్కొనేటటువంటి సత్తా కానీ వైసీపీ పార్టీని ఇప్పుడు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం షర్మిల గారికి ఇప్పుడు ఉన్నటువంటి మిగతా రాజకీయ పరిస్థితులు ఏవైతే రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉన్నాయో ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా శక్తి యుక్తి కూడా లేదని నేను చెప్పగలను షర్మిల గారికి. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీని హర్షించడం లేదు. హర్షించినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఒక అలాంటి పరిస్థితుల్లో నాయకత్వం వహిస్తున్న షర్మిల గారికి ప్రజల నుంచి ఎంతవరకు మద్దతు లభిస్తుంది? సరే, పార్టీ వాళ్ళు ఆమె ఉపయోగించుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. సో ప్రజలు ఎంతవరకు దాన్ని హర్షిస్తారు, ప్రజలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆమోదిస్తారు అనేటటువంటిది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఇప్పటికిప్పుడే వచ్చే ప్రమాదం అయితే ఈ షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వలన వచ్చేటటువంటి ప్రమాదం అయితే లేదనే నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసాం కదా షర్మిల కాంగ్రెస్ ప్రవేశం, ఏపీసీసీ అధ్యక్షురాలుగా రావడం, ఇలాంటి పరిణామాలన్నీ మనం చూసినప్పుడు
ఆమె ప్రభావం ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదని మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంత లజపతిరాయ్ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆమెది దింపుడు కళ్ళం వాజిగానే పరిగణించాల్సి ఉంటుందని కూడా ఆయన భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఆరోపించడం లాంటి విధానాలను అమలు చేయడం ద్వారా ఏదో లబ్ధి పొందాలని షర్మిల భావిస్తే అది పూర్తిగా తప్పిదమే అవుతుందన్న భావన కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అటు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, ఇటు వైఎస్ఆర్ కుమార్తెగా ఉంటున్న షర్మిల ఇద్దరి ఆలోచన విధానము, గమ్యము, ఇవన్నీ రెండు కూడా ఒకేలా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరిద్దరి వల్ల కూడా ఆయా పార్టీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలను వినియోగించుకోవాలని చూస్తుంది తప్ప ప్రజలు కాంగ్రెస్ పార్టీని, షర్మిల నాయకత్వాన్ని గుర్తించే పరిస్థితి లేదు అన్న అభిప్రాయాన్ని మాజీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ గారు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.